మన కరుణాకర్ రెడ్డి అనే ఒక నాస్తికుడు తిరుపతి పట్టణానికి పట్టిన దరిద్రం, ఆ వ్యక్తి పోయి తిరుమలలో ఏడుకొండల వాడి సాక్షిగానే ప్రమాణం చేస్తాను, పురుగులు పడి చచ్చిపోతారు, రక్తం కక్కుని చచ్చిపోతారని ప్రమాణం చేసావు కదా, నువ్వు రక్తం కక్కుని చావడం జరిగి తీరుతుంది, నువ్వు చావాల్సిందే భగవంతుడి శాపానికి. ఈ పాడు కార్యక్రమంలో ఎవరెవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేశారో ఆయన శాపం అందరికీ ఫలించి జరగబోవాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను మనసారా. ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇది వెంకటకృష్ణ గారు, ఇట్స్ నాట్ ఇన్సిడెంట్, ఇది ఒక్క హిందూ మతం మీద జరిగినటువంటి దాడి, ఇది హిందూ మతం మీద జరిగిన దాడి. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఒక చర్చికో ఒక మసీదులో జరుగుంటే రావణ కాస్తం అయిపోంటుంది ఈ పాటికి భారతదేశం, రావణ కాస్తం ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం క్రిస్టియన్ దేశాలు దేశ అధ్యక్షులు కూడా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఉంటారు. కానీ మన దేశంలో హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగి హిందువుగా ఆ మతాన్ని ఆచరించేటటువంటి కొంతమంది వెధవులు, ఆ వెధవులు చెప్పే మాట ఏంటంటే సాంఘికమైనటువంటి జీవితం అంట, వాళ్ళ పిండం వాళ్ళ శార్థం సాంఘికమైనటువంటి జీవితం. అరే మన పూర్వీకులు 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 వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని నేను ఈరోజు వచ్చి అది తప్పు అంటే మీ అమ్మని మీ నాయన్ను మీ తాతను మీ ముత్తాతను వాళ్ళ నాయన్ను వాళ్ళని అందరూ అవమానించట్రా బాబు. ఈరోజు మీరు ఒక ముసుగేసుకొని ఒక ముసుగేసుకొని సోషలిజం అనే ముసుగేసుకొని అందరూ కాదు, మళ్ళీ అందరూ కాదు, అందరూ తప్పులు పట్టట్ల మేధావులు అనే ముసుగేసుకొని ఫిలిం యాక్టర్స్ కొంతమంది లడ్డు మీదంత చర్చ అని చెప్పి ట్వీట్లు చేసే వాళ్ళని ఏం దేనితో కొట్టాలండి వీళ్ళందరినీ కూడా? దేనితో కొట్టాలి? పంది కొవ్వుతో కొట్టాలి, కొట్టాలి ఈ లంబడి కొడుకులందరినీ కూడా. దేవుడి ప్రసాదం అంటే అది మహాప్రసాదం అండి, మనం అనేది మహాప్రసాదం అండి దాని పేరు. దాంట్లో ఇటువంటి ఇంగ్రీడియంట్స్ కనపడ్డాయంటే మీరు శాంపుల్ ఎప్పుడు తీశారు, ఎందుకు తీశారు, ఎట్లా తీశారు, ఆ ప్రభుత్వం ఉందా, ఈ ప్రభుత్వం ఉందా, బోర్డు ఉందా లేదా, ఇది దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, అది కాదు ప్రశ్న. కానీ సార్ దేవుడి విషయం కదా, తిరుపతి వాసులు. అయితే ఈరోజు ఎంక్వైరీ కాల్ ఫర్ చేస్తే ఈ కాదు ఎంక్వైరీ, నేను సుప్రీంకోర్టుకు పోతానన్నావు. ఓకే సుప్రీంకోర్టుకి వెళ్ళు, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. సుప్రీంకోర్టే ఒకవేళ ఇప్పుడు ఎట్లాగా నోటీస్ ఇస్తుంది, ఒకవేళ టెక్నల్ ఫైల్ అయితే మరి టీటీడీ వాళ్ళు ప్రైమాఫేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కదా. ప్రైమాఫేసి సబ్మిట్ చేసి నిజంగా కనుక ఉంది అనుకుంటే సిబిఐ వాళ్ళు దీని మీద రిపోర్ట్ ఫైల్ చేయమని సిబిఐని అడిగితే నీ పరిస్థితి ఏంట్రా వెదవల్లారా, నీ పరిస్థితి ఏంటి? అంటే టీటీడీ బోర్డు అంత గుడ్డిగా ఇటువంటి కార్యక్రమం చేసింటుంది అనుకుంటున్నారా? ఎటువంటి ప్రేమాపేసి లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఇందులో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఎన్డీటీవీకి కూడా వాళ్ళు కూడా దీన్ని ప్రూవ్ చేయాలిగా. అసలు అది కాదండి, అది కాదు, సింపుల్ లాజిక్. వీళ్ళకి అంటే తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, ఇది బయటకు వచ్చింది, భక్తులు ప్రజలు అల్లరల్లరి చేస్తున్నారు జగన్ రెడ్డిని అని. ఆయన ప్రధానమంత్రి గారికి ఆయన లేఖ రాశాడు, కానీ మరి ఇంత పెద్ద ఇష్యూ బయటకు వచ్చింది. బీజేపీ అంటేనే కాస్త హిందుత్వ నినాదము. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళ